మెదక్ జిల్లా రామాయంపేటలోని కళ్యాణ రామచంద్రస్వామి దేవాలయంలో శ్రావణ మాస సందర్భంగా సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో 15 జంటలు పాల్గొని సత్యనారాయణ వ్రతం పూర్తి చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాద వితరణ అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు కుర్మాచలం సత్యనారాయణ, శ్రీనివాసాచార్యులు, రాఘవాచార్యులు, ఆలయ కమిటీ కొండలరెడ్డి, నవాత్ సురేష్, మహేష్, గ్రామస్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని శ్రీ కళ్యాణ రామచంద్ర స్వామి దేవాలయంలో శ్రావణ మాసం సందర్భంగా సామూహిక సత్యనారాయణ వ్రతాలు ఈరోజు చేయడం జరిగినది. దాదాపుగా ఒక 15 జంటలు కూర్చున్నారు. మా శ్రీనివాస పంతులు గారు మరియు సత్యనారాయణ పంతులు గారు, రాఘవ పంతులు గారు మంచి చాలా బ్రహ్మాండంగా నిర్వహించారు ఈ కార్యక్రమం. ఈ సత్యనారాయణ పూజ మీద కూర్చున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఆలయ కమిటీ నుంచి జై శ్రీరామ్. జై శ్రీరామ్. రామాయపేట పట్టణంలోని కళ్యాణ రామచంద్ర స్వామి దేవస్థానంలో శ్రావణ మాసం పురస్కరించుకొని ఈరోజు మాస శివరాత్రి పర్వదినం సందర్భంగా కూడా సామూహిక వీర వెంకట బ్రహ్మసహిత సత్యనారాయణ స్వామి వ్రతాలను మన కళ్యాణ రామచంద్ర స్వామి దేవస్థానంలో నిర్వహించడం జరిగింది. 15 జంటలతో నిర్వహించాలని సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేశాము. ప్రతి ఏటా ప్రతి శ్రావణ మాసంలో ఈ సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఈ దత్తాత్రేయ మందిరం కళ్యాణ రామచంద్ర స్వామి దేవస్థానంలో నిర్వహించబడుతుంది. అలాగే ఈసారి కూడా నిర్వహించాలనే సంకల్పంతో ఈసారి ముహూర్తాలు బాగా ఉన్నా సరే కానీ మన దగ్గర నిర్వహించాలనే సంకల్పంతో అందరి భక్తుల దృష్ట్యా వారు అనుకున్నంత ఈ కార్యక్రమం చేయాలని అందుకే ఇక్కడ సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఈరోజు నిర్వహించడం జరిగింది. కావున భక్తులందరూ కూడా విశేషంగా తరలి వచ్చి స్వామివారి యొక్క 5 కథలు విని తీర్థప్రసాదాలు స్వీకరించి అన్నభోజన అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అలాగే విరివిగా వచ్చే భక్తులందరికీ కూడా ఆ స్వామివారి సంపూర్ణ అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ.